చూస్తున్నాను. ఈ విఐపీ సెల్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ సెకండ్ హాల్లోకి వెళ్ళాల్సి ఉంది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం సీట్స్ మీద ఎయర్మార్క్ చేసిన సీట్స్ ఉన్నాయి. ఈ ఎయర్మార్క్ చేసినటువంటి సీట్స్లో వాళ్ళని మాత్రమే మనం జెంటల్గా గైడ్ చేయాలి. చూసుకోండి ఒకసారి, ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జెస్, అదర్ జడ్జెస్, ఇదంతా కూడా జ్యుడిషియరీకి వదిలేశాను. ఇదంతా జ్యుడిషియరీ పెట్టండి. మన వాళ్ళు డ్యూటీలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, థర్డ్ రోలో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత గెస్ట్లు ఉంటారు. ఆ గెస్ట్లను ఫ్యామిలీ మెంబర్స్కి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అక్కడే కూర్చోమని చెప్తాను. ఎందుకంటే వారికి అక్కడే సీట్ దగ్గరే సర్వ్ అవుతాయి, వాళ్ళ సీట్ల దగ్గరే సర్వ్ అవుతాయి. ఈ కార్డ్స్ కూడా ఇలా ఉంటాయి, వీటి మీద వివిఐపి అని రాసి ఉంటుంది. వివిఐపి అనే స్టాంప్ ఉంటే వాళ్ళు ఈ హాల్లో కలవ అవుతారు. విఐపి ఇక్కడ వివిఐపి బదులు విఐపి అని ఉంటుంది. విఐపి అని ఉంటే వాళ్ళు రూమ్ నెంబర్ 2. రూమ్ నెంబర్ 2లో కూడా ఒకసారి స్టీరింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత వాళ్ళకి జెంటల్గా మన పోలీస్ పర్సన్ కూడా ఉంటారు, బట్ జెంటల్గా మనం క్యూ మేనేజర్ పెట్టాము. దిస్ ఈజ్ విఐపి. సి, వివిఐపి రెడ్ కలర్లో ఉంటుంది స్టాంప్, విఐపి బ్లూ కలర్లో ఉంటుంది. ఎంట్రన్స్ దగ్గర ఉన్నప్పుడే మనం స్క్రీన్ చేసి వాళ్ళకి జెంటల్గా వచ్చే ప్రతి వాళ్ళు కూడా మనకి ఇంపార్టెంట్ గెస్ట్లే. కానీ ఉన్నటువంటి కన్స్ట్రెంట్ తోటి వాళ్ళకి మనం జెంటల్గా వీ షుడ్ అడ్వైజ్ దెమ్, వీ షుడ్ గైడ్ దెమ్. వివిఐపి ఉన్నటువంటి వాళ్ళు రూమ్ నెంబర్ 1 రావాలి. ఓన్లీ రెడ్ కార్డు స్టాంప్ ఉన్న వాళ్ళు ఇన్సైడ్, బ్లూ కార్డు స్టాంప్ ఉన్నటువంటి వాళ్ళు రూమ్ నెంబర్ 2, దట్ ఈస్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్లో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ రిఫ్రెష్మెంట్స్కి మనం ఓన్లీ థర్డ్ డోర్ నుంచి గైడ్ చేయాలి. థర్డ్ డోర్ నుంచి పెట్టాము, దే విల్ రైట్ అవే దే విల్ గో టు ది నార్త్ బ్లాక్ గెస్ట్ హౌస్. మీరు ఆ ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు ఇక్కడ డోర్ దగ్గర ఉండండి. డోర్ దగ్గర ప్రోగ్రామ్ కంప్లీట్ కాగానే సార్ కైండ్లీ, మేడం కైండ్లీ అని వాళ్ళని ప్లీజ్ గైడ్ దెమ్ టువార్డ్స్ నార్త్ బ్లాక్ గెస్ట్ హౌస్. ఇక్కడ కూర్చునేటువంటి గెస్ట్లలో మనం ఒక 3-4 పాయింట్స్ పెట్టుకున్నాం. గవర్నర్ గారి సిట్టింగ్ రూమ్, గవర్నర్ గారి సిట్టింగ్ రూమ్లో ఈ డయాస్ మీద ఉండేటువంటి సీజే గారు, వారి స్పౌజు, లేడీ గవర్నర్, సుప్రీంకోర్టు జడ్జెస్ ఈ గవర్నర్ గారి సిట్టింగ్ రూమ్కి వెళ్తారు. ఆల్ హానరబుల్ హైకోర్టు జడ్జెస్, రిటైర్డ్ జడ్జెస్, వాళ్ళు సెక్రటరీ గారి యాంటీ చాంబర్స్కి వెళ్తారు. సీనియర్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీళ్ళంతా ఏడీసీ రూమ్లోకి వెళ్తారు. అక్కడ గైడ్ చేయాలి మనం, ఎవరికి తెలిసిన వాళ్ళు ఎవరు గుర్తుపట్టుకున్నా కూడా గైడ్ చేయాలంటే. అదర్ సీనియర్ బ్యూరోక్రాట్స్ అంటే ఆ సీనియర్ అఫీషియల్స్ బ్యూరోక్రాట్స్ వాళ్ళంతా దే విల్ గో టు సెక్రటరీ సార్స్ రూమ్, స్టాచ్యూటరీ బాడీ వాళ్ళ సెక్రటరీ. ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు మాత్రమే జ్యుడిషియల్ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి వాళ్ళు మూవైన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరినీ ఇక్కడే కూర్చోమనాలి, వాళ్ళకి ఇక్కడే సర్వం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అదర్ డిగ్నిటరీస్, దిస్ ఈజ్ ఫర్ జ్యుడిషియల్. మనమంతా కూడా అక్కడ గేట్ దగ్గర ఉండి స్పెసిఫిక్గా కార్డును బట్టి గైడ్ చేయండి. ఇక్కడ కూడా చూసుకోండి, ఒక ఇద్దరు ఉండాలి, కార్డు రెడ్ స్టాంప్డ్ కార్డు ఉంటేనే లోపల కలవచ్చు. ఈ నాట్ మనం డిఫరెన్షియేట్ చేయడం కాదు, బికాస్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ స్పేస్ కన్స్ట్రెయింట్ వి హావ్ టు డు. దీన్ని మనం ఫాలో కావాలి. తర్వాత అంబ్రెల్లా పార్టీ చూసుకోవాలి, వచ్చిన వాళ్ళు చివరికి వెళ్ళే వరకు కూడా చూసుకోవాలి. ఒకళ్ళు ఇక్కడ మన దీపక్ ఉంటాడు, దీపక్ చేసి ఆ బొకేసు అవన్నీ వాటికి సంబంధించి చేసుకుంటారు, బొకేసు ప్రజెంటేషన్స్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. ఓకే, తర్వాత ఇంకోటి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రోగ్రామ్ కాగానే నెక్స్ట్ అంతం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆ హాల్లో ఉన్నటువంటి వాళ్ళని మూవ్ చేయాలి. లేకపోతే వీళ్ళు ఇటు నుంచి వెళ్ళి వాళ్ళు అటు నుంచి వస్తుంటే వాళ్ళంతా కాంట్రడిక్ట్ అవుతుంది. ఆ హాల్లో ఉన్నటువంటి వాళ్ళని నార్త్ బ్లాక్ చేస్తారు మూవ్ చేసి, అప్పుడు తర్వాత మిగతా వాళ్ళని ఇక్కడి నుంచి మనం ఎవరు స్లోలీ మనం ఎట్లయితే అనుకున్నామో దాని ప్రకారంగా తీసుకెళ్ళాలి. ఎనీ డౌట్స్ ఏమిటి? లెట్స్ ఆల్ కమిటెడ్ ఫర్ అవర్ డ్యూటీ, వీల్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. कृपया एक विनती अपना सीजे साहब का फैमिली मेंबर्स या जो गेस्ट आ रहे हैं वो प्रोग्राम होने के बाद कृपया यही बैठ जाइए, वही सीट पे बैठ जाइए. वो लोग जाएगा लेकिन आप बैठ जाइए. रिफ्रेशमेंट जो होता है आपके पास होता है, यही सर्व होता है. आपका जो भी अगर पड़ोसी या रिश्तेदार आए तो काइंडली उन लोगों को भी थोड़ा इन्फॉर्म कीजिए. शुक्रिया.
చెక్ 1 2 వన్ టూ చెక్ 1 1 2 థ్యాంక్ యూ. अपना जो सीजे साहब के रिश्तेदार और जो मेहमान आया हुआ है उनका हार्दिक स्वागत करते हुए एक छोटा सा विनती, एक कार्यक्रम जो ये प्रोग्राम होने के बाद आप कृपया आपका सीटों पे वैसी बैठ जाइए, आपके पास जो रिफ्रेशमेंट है आपके सीट के पास सर्व होगा, आप सब लोग जब बाहर जाएगा आप ऐसी थोड़ा एक 5 मिनट के लिए कृपया बैठ जाइए. थैंक यू. काइंडली अपना रिसेप्शन पे जो लोग ड्यूटी कर रहे हैं, दिस एंटायर दिस पार्टी फॉर जुडिशियरी फॉर दी फैमिली मेंबर्स फॉर दी गेस्ट फॉर अदर जजेस हॉनरेबल जजेस दिस पोर्शन इज फॉर देम, काइंडली गाइड टुवर्ड्स दिस. थैंक यू.
వస్తుంది. One small request, ek choti si vinati, whoever is there in this hall and that next hall, kindly keep your mobile in silent mode. Before starting the program, kindly keep your mobile in a silent mode. Kindly. Thank you for cooperating. Thank you. Thank you.
One small request for the honorable guests who they are sitting in the second room, that we call it as a banquet hall, second room. Kindly, once the program is over, our people will guide you. Kindly join for the refreshment. All along the way, we have indicated the way to proceed for the refreshment. Kindly do go by that way only, which is our mark. దయచేసి మన రెండవ రూమ్లో ఉన్నటువంటి గౌరవ అతిథులందరికీ మనవి చేసేది ఏంటంటే, కార్యక్రమం ముగిసిన తర్వాత మా డ్యూటీలో ఉన్న సిబ్బంది మీకు గైడ్ చేస్తారు. రిఫ్రెష్మెంట్స్కి ఆ క్యూ మేనేజర్ వారీగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి రిఫ్రెష్మెంట్స్కి వెళ్లాల్సి ఉంటుంది. దయచేసి హాల్ నెంబర్ 2లో ఉన్నటువంటి గౌరవ అతిథులు గమనించగలరు. డ్యూటీలో ఉన్నటువంటి మన మిత్రులు కూడా వారిని ఆ విధంగా గైడ్ చేయగలరు. థ్యాంక్ యూ. ఒక చిన్న విజ్ఞప్తి, మనకు కార్యక్రమం పూర్తి కాగానే, కార్యక్రమం పూర్తి అయ్యే ముందు నేషనల్ యాంతం ఉంటుంది, కార్యక్రమం ప్రారంభం ముందు కూడా నేషనల్ యాంతం ఉంటుంది. నేషనల్ యాంతం అని అనౌన్స్ చేయగానే మనందరం కూడా మన సీట్ల దగ్గరే లేచి నిలబడతాం. అట్ ద బిగినింగ్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ దేర్ విల్ బి నేషనల్ యాంతం. మన నేషనల్ యాంతం ఈజ్ సిగ్నల్ అండ్ ఇట్ ఈజ్ అనౌన్స్డ్, వీ విల్ రేజ్ అట్ అవర్ రెస్పెక్టివ్ సీట్. Once the program is completed, kindly raise from your seat so that these three dignitaries will be sitting on the dais, will be conducted to their respective rooms. Only after that we will move to our respective areas. And anyway, the guests and family members of Honorable Chief Justice will remain here. Thank you. Brothers, our staff on duty will guide to which room they have to move. Thank you. Kindly cooperate. Thank you. దయచేసి రూమ్ నెంబర్ 2లో బ్యాంక్వెట్ హాల్లో ఉన్నటువంటి అతిథులకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి. కార్యక్రమం పూర్తి కాగానే, నేషనల్ యాంతం అయిపోయిన తర్వాత మన గౌరవ అతిథులు ఎవరైతే డయాస్ మీద ప్రమాణ స్వీకారం చేస్తారో వారు రెస్పెక్టివ్ రూమ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. వారు వచ్చినప్పుడు వారికి దారి ఇస్తాం మనం. దయచేసి వారికి దారి ఇవ్వాలి.
వారు వెళ్ళిన తర్వాత మాత్రమే మనం మన రెస్పెక్టివ్ రిఫ్రెష్మెంట్ ఏరియాకు మా వాళ్ళు చెప్పిన ప్రకారంగా వెళ్తారు. థ్యాంక్ యూ. మన హాల్ నెంబర్ 2లో డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్భవన్ స్టాఫ్ ఆర్ ప్రోటోకాల్ స్టాఫ్, కొన్ని రిజర్వ్ చైర్స్ మన హోల్డింగ్ ఏరియాలో వేయించండి. రూమ్ నెంబర్ 3లో హోల్డింగ్ ఏరియాలో కొన్ని రిజర్వ్ చైర్స్ స్ప్రెడ్ చేయించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ క్లియర్ దే. Thank you.
Good morning, everybody. Rajbhavan heartily welcomes you all. Kindly be seated in the chair which are earmarked for the particular honorable chair. To avoid inconvenience, kindly do please be seated in the sitting area where it is earmarked for the honorable chair. Thank you. దయచేసి మనకున్నటువంటి సీటింగ్ కన్స్టైన్మెంట్ వల్ల గౌరవ అతిథులు వారికి కేటాయించినటువంటి సీట్లలో మాత్రమే దయచేసి కూర్చుందాం. సో దట్ మన మిగతా వారికి మనకు కూడా ఇబ్బంది కలగకుండా వ్యవహరించు. సహకారానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you.
మన డ్యూటీలో ఉన్నటువంటి మిత్రులు రూమ్ నెంబర్ టూ, రూమ్ నెంబర్ వన్ అనేటువంటిది సీటింగ్ కెపాసిటీ పూర్తయింది. ఇంకా ఎవరైనా వీవీఐపీ గెస్టులు వచ్చినా సరే దయచేసి వారిని రూమ్ నెంబర్ టూలో అడ్జస్ట్ చేయండి. ఎక్సెప్ట్ హానరబుల్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. హానరబుల్ జడ్జెస్ ఎవరైనా వస్తే వారిని రూమ్ నెంబర్ వన్ లోకి జెంట్లీ, మన ప్రోటోకాల్ వాళ్ళు జెంట్లీ గైడ్ చేస్తారు, వాళ్ళ సీట్ దగ్గర కండక్ట్ చేస్తారు. మిగతా వారందరినీ రూమ్ నెంబర్ టూ. రూమ్ నెంబర్ వన్లో సీటింగ్ కెపాసిటీ పూర్తయింది, రూమ్ నెంబర్ టూలో మాత్రమే మనం అకామిడేట్ చేయగలుగుతాము. రూమ్ నెంబర్ టూ కూడా ఫిల్ అయితే ఆ అదర్ ఏరియాకు కండక్టెడ్ ఏరియా ఉంది, థర్డ్ హోల్డింగ్ ఏరియా, అక్కడికి తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ. Small humble request. In hall number 1, hall number 2, holding area, kindly keep mobiles in silent mode. At the beginning of the program, there will be national anthem, so we will raise at our respective seats. Once the program is over, we will also remain at the same places. After the VVIPs leaves the hall and conducted to their respective rooms, then only we will move to the our earmarked areas for refreshments. The family members and guests of Honorable CJ sir will remain in this hall and refreshments will be served here itself. Thank you. దయచేసి రూమ్ నెంబర్ టూ హోల్డింగ్ ఏరియా ఎంట్రన్స్ లో డ్యూటీలు ఉన్నటువంటి స్టాఫ్, హాల్ నెంబర్ వన్ లో సీటింగ్ కెపాసిటీ పూర్తయింది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా ఎంటర్టైన్మెంట్ ఉండి ఎవరైనా మన హైకోర్టు నుంచి కానీ లేకపోతే ప్రోటోకాల్ నుంచి కానీ మన సీనియర్ అఫీషియల్స్ గైడ్ చేసిన వాళ్ళని తప్ప మిగతా వాళ్ళందరినీ రూమ్ నెంబర్ టూ లేదా హోల్డింగ్ ఏరియాలోనే రిస్ట్రిక్ట్ చేయండి. దయచేసి వారిని కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేయండి. మనకు హాల్ నెంబర్ వన్ సీటింగ్ కెపాసిటీ పూర్తయింది. దయచేసి వారు వచ్చిన తర్వాత
వారికి మనకు ఇన్కన్వీనియన్స్ కలగకూడదు. థ్యాంక్ యూ. దీపక్ పోలీస్ బ్యాండ్ రెడీయా?
రూమ్ నెంబర్ 1 సీటింగ్ కెపాసిటీ పూర్తయింది. గౌరవ మంత్రివర్యులు, గౌరవ హైకోర్టు జడ్జిలు లేదా ఇతర ప్రోటోకాల్తో ఎంటర్టైన్మెంట్ ఉన్న సీనియర్స్ ఎవరైనా గైడ్ చేసిన వారిని తప్ప మిగతా వారందరినీ రూమ్ నెంబర్ 2 హోల్డింగ్ ఏరియాకు మనం పరిమితం చేద్దాం. వీరిని మట్టుకి రూమ్ నెంబర్ 2లో రూమ్ నెంబర్ 1కి తీసుకుందాం. రూమ్ నెంబర్ 1లో ఉన్న సీటింగ్ కంప్లీట్ అయింది. తర్వాత అదేవిధంగా రూమ్ నెంబర్ 1, 2 హోల్డింగ్ ఏరియాలో ఎవరైతే డ్యూటీల్లో లేరో వాళ్ళు దయచేసి వేరే వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి. రూమ్ నెంబర్ 2 కూడా నిండిపోయింది కాబట్టి ఇక హోల్డింగ్ ఏరియా మాత్రమే. హోల్డింగ్ ఏరియా రూమ్ నెంబర్ 1 and 2కి దయచేసి ఇంకా గౌరవ అతిథుల్ని అలవ్ చేసి ఇబ్బంది పెట్టకండి. థ్యాంక్ యూ.
మన డ్యూటీలో ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనం ఎర్మార్క్ చేసుకొని ముందుగా అనుకున్న ప్రకారంగా రెస్పెక్టివ్ కేటగిరీ గెస్ట్లను రెస్పెక్టివ్ రిఫ్రెష్మెంట్ ఏరియాకు దగ్గరగా ఉండి గైడ్ చేయండి, దగ్గర ఉండి తీసుకెళ్ళాలి. కన్ఫ్యూజన్ అక్కర్లేదు, నిన్న మనం అనుకున్న రకంగా దయచేసి వారికి ఇబ్బంది కలగకుండా తీసుకొని వెళ్దాం. థ్యాంక్ యూ. Thank you.
Thank you.
the dignitary has arrived. National anthem, please. With the permission of the Honorable Governor, I request to commence the proceedings, sir. I request the Registrar General of Telangana High Court to read out the warrant of appointment issued under the hand and seal of Honorable President of India, Registrar General. With the permission of Honorable the Governor, I now read out the warrant issued by the Honorable President of India, dated 19th June 2019. By virtue of the power vested in me by Clause 1 of Article 217 of the Constitution of India, I, Ramanath Kovind, President of India, do hereby appoint Sri Justice Raghavendra Singh Chauhan, Judge of the Telangana High Court, to be the Chief Justice of the Telangana High Court with effect from the date he assumes charge of his office, given at Rashtrapati Bhavan, New Delhi, this 19th day of June in the year 2019, 29th Jyestha, 1941 Shaka, in the 70th year of Republic of India, signed Ramanath Kovind, President of India. I now request the Honorable Governor to administer the oath to the Honorable Chief Justice of High Court for the State of Telangana. I, Raghavendra Singh Chauhan, having been appointed Chief Justice of the High Court for the State of Telangana, Chief Justice of the High Court for the State of Telangana, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established that I will uphold the sovereignty and integrity of India that I will duly and faithfully and to the best of my ability knowledge and judgment perform the duties of my office without fear or favor affection or ill will and that I will uphold the Constitution and the laws.
With the permission of the Honorable Governor, I conclude the ceremony for administering the oath of office. Kindly raise for national anthem. Kind request, others please do stay back. Kindly give the way for the dignitaries. Kindly, others please remain stay back. And refreshments are arranged. For the hall number 2, we guess, kindly join in the North Block guest house. For the Zarbar Hall, the staff on duty, kindly guide them to the respective areas. Our protocol and Rajbhavan officials, kindly guide the guests to their respective rooms for the refreshments. The family members and guests of Honorable CJ, kindly remain here. Refreshments are going to be served here. Thank you. Room number 2 lo duty lo unna vallu VIPs respective room ku velligane North Block guest house ku guide cheyandi. Ante vallaku sir daatali sir. Sir mana sir, kindly others please stay back here. Refreshments are going to serve here only. Thank you.
With the permission of the Honorable Governor, I request to commence the proceedings, sir. I request the Registrar General of Telangana High Court to read out the warrant of appointment issued under the hand and seal of Honorable President of India. Registrar General. With the permission of Honorable the Governor, I now read out the warrant issued by the Honorable President of India dated 19th June 2019. By virtue of the power vested in me by Clause 1 of Article 217 of the Constitution of India, I, Ramanath Kovind, President of India, do hereby appoint Sri Justice Raghavendra Singh Chauhan, Judge of the Telangana High Court, to be the Chief Justice of the Telangana High Court with effect from the date he assumes charge of his office, given at Rashtrapati Bhavan, New Delhi, this 19th day of June in the year 2019, 29th Jyeshta, 1941 Shaka, in the 70th year of Republic of India, signed Ramanath Kovind, President of India. I now request the Honorable Governor to administer the oath to the Honorable Chief Justice of High Court for the State of Telangana. I, Raghavendra Singh Chauhan, having been appointed Chief Justice of the High Court for the State of Telangana, Chief Justice of the High Court for the State of Telangana, Do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established that I will uphold the sovereignty and integrity of India that I will duly and faithfully and to the best of my ability knowledge and judgment perform the duties of my office without fear or favor affection or ill will and that I will uphold the Constitution and the laws. With the permission of the Honorable Governor, I conclude the ceremony for administering the oath of office. Kindly rise for national anthem. जय हिंद।
kind request. Others, please do stay back. Kindly give the way for the